రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం 10 ఇచ్చి ప్రజల నుండి 100 దోచిందని, తమ 15 ఇచ్చి 100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికం లేని సమాజం సాధించేలా పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం మొదటి రోజు శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనివా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు, 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు, కాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వ సారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే